సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. బట్టతలు పోగొట్టే మాయావర్షం. ఒక ఊర్లో కమల, కావ్య అనే ఇద్దరు తల్లి కూతుళ్ళు ఉండేవాళ్ళు. కమలకి కావ్య అంటే చాలా ఇష్టం. తనేదడిగినా తెచ్చిపెట్టేది. ఒకరోజు హాల్లో కూర్చొని జుట్టుకి కొబ్బరి నూనె పెట్టుకుని జడేసుకుంటూ ఉంది. అప్పుడే వాళ్ళమ్మ వచ్చి, కావ్య కావ్య అని పిలుస్తూ ఉంది. కానీ కావ్య పలకట్లేదు. అది చూసి కమల కావ్య భుజం మీద చెయ్యేసి గట్టిగా ఊపుతూ, కావ్య కావ్య అని అంది. కావ్య వెంటనే తేరుకొని, ఏంటమ్మా ఏం చేస్తున్నావు? జడేసుకుంటున్నానమ్మా అని ఒక్క క్షణం ఆగి బాధపడుతూ తన తల మీద చేయి పెట్టి, ఓహ్ నాకు జుట్టు లేదు కదా, ఇంకా జడేలా వేసుకుంటాను, జడేసుకున్నట్లు ఏదో పీడకలమ్మా అని కావ్య బాధపడుతూ చెప్పింది. అది చూసి కమల కూడా బాధపడుతూ ఉంది. బాధపడకమ్మా, జుట్టు లేకపోతేంటి, నువ్వు చాలా అందంగా ఉంటావు, పద టిఫిన్ చేద్దువు. ఏమందమో అమ్మా, ఇలా బోడిగుండేసుకొని బయటికి వెళ్లాలంటేనే భయంగా ఉంది, అందరూ చూసి నవ్వుతున్నారు. అరే అలా ఏమనుకోరమ్మా నూరా, కిరణ్ వాళ్ళ అమ్మకి కూడా జుట్టంటే పిచ్చంటమ్మా. ఆమె నాకు బట్టతలం తెలిస్తే అస్సలు పెళ్లి కొప్పుకోదు. కిరణ్ కి నువ్వంటే ఇష్టం కదా, అన్ని అతనే చూసుకుంటాళ్లే, నువ్వేం భయపడకు అని కావ్యని తీసుకొని వెళ్లి టిఫిన్ పెట్టింది. అలా కావ్య తనకి లేని జుట్టుని చూసి బాధపడుతూ ఉండేది. కమల కూతురు ముందు ధైర్యంగా ఉన్నా కూడా తన కూతురుకి జుట్టు లేదని, ఎలా పెళ్ళవుతుందో ఏమో అని భయపడుతూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు కిరణ్ వాళ్ళ అమ్మ కాంతాన్ని తీసుకుని కావ్యని పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చాడు. ఇద్దరూ వచ్చి కూర్చున్నారు. మా అబ్బాయి మీ అమ్మాయి ఒకరినొకరిని ఇష్టపడ్డారు, అమ్మాయి చాలా బాగుంటుందని చెప్పి తీసుకొచ్చింది, మరి వాడికి నచ్చితే సరిపోదు కదా, మాకు కూడా నచ్చాలి కదా, అందుకే వచ్చాము. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి, చూసెళ్ళాలి, అసలే వర్షం వచ్చేలా ఉంది. 2 నిమిషాలండి, ఇప్పుడే తీసుకొస్తాను అంటూ గదిలో ఉన్న కూతురు దగ్గరికి వచ్చింది కమల. ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదా? ఎలా అమ్మా ఈ గుండేసుకుని ఎలా వచ్చేది? కిరణ్ వాళ్ళ అమ్మ నన్ను ఈ గుండుతో చూసిందంటే గుండాగి చచ్చుద్ది. అందుకోసమే కదమ్మా కిరణ్ ఈ విగ్గు తీసుకొచ్చాడు. నువ్వు ఈ విగ్గు పెట్టుకుని వచ్చేయి, తర్వాత సంగతి నేను చూస్తాను. అలాగే అని చెప్పి ఆ విగ్గు పెట్టుకుని వచ్చి కాంతం ముందు కూర్చుంది. కాంతం చూపంతా కావ్య పెట్టుకున్న విగ్గు మీదే ఉంది. హా, మీ అమ్మాయికి జుట్టు చాలా ఉన్నట్టుందే, చాలా బాగుంది, నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నా అని అంది. ఆ మాట వినగానే కిరణ్, కావ్య, కమల అందరూ హ్యాపీ అయ్యారు. ఓకే అంటావేంద్రా, అమ్మాయి జుట్టు చూసినాక కూడా ఓకే అనకుండా ఎట్లుంటా? జుట్టు చూసి ఓకే చెప్పడం ఏంటమ్మా? నీకేం తెలియదులే, ఊకో వదిన గారు, మీరు పెళ్లికి ముహూర్తాలు పెట్టించండి, మేము వర్షం పడకముందే ఇంటికెళ్లాలే అంటూ కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా కిరణ్, కావ్యల పెళ్లి కూడా జరిగిపోయింది. పెళ్ళైనప్పటి నుంచి కాంతం తన కోడలి జుట్టు గురించి గొప్పగా చెప్పుకునేది. అలా ఒకరోజు పక్కింటి పంకజం ఇంటికి వస్తే, అమ్మా కావ్య 2 కాఫీలు తీసుకొనరా. హా అత్తమ్మా ఇప్పుడే వస్తాను అని చెప్పింది. ఇక్కడ కాంతం, నేను చెప్తే నువ్వు నమ్మవు కదా, కావాలంటే ఇప్పుడు వస్తుంది కదా, చూడు నా కోడలు జుట్టు చూడు ఎట్లుంటదో అని అంటూ ఉండగానే కావ్య కాఫీ తీసుకుని వచ్చి, అత్తమ్మా ఇదిగోండి కాఫీ అని ఇద్దరికీ ఇచ్చింది. పంకజం కాఫీ కప్ తీసుకుని కావ్యనే చూస్తూ ఉంది. హా ఇప్పుడు చెప్పు ఎట్లుంది? నిజమే వదినా, నువ్వు చెప్తే ఏందో అనుకున్నా గాని నీ కోడలు జుట్టు చానా బాగుంది, అందంగా కూడా ఉంది. కావ్య షాక్. మరేమనుకున్నావు, తన జుట్టు చూడగానే పెళ్లికి ఓకే చెప్పినా, సానా మంచి పని చేసిన వదినే అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కావ్య, ఇదేంటి ఈవిడ నా జుట్టు గురించి ఊరంతా చెప్తుందా? అమ్మో ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇది ఒరిజినల్ కాదు విగ్గు అని తెలిస్తే గుండె ఆగిపోతుందేమో అని మనసులో అనుకుంటూ ఉంది. కాఫీ ఎలాగుందో అడగండి అత్తమ్మా, విగ్గు గురించి ఇప్పుడెందుకు? ఏంది విగ్గా అనగానే కంగారు పడుతూ, ఆ అది విగ్గు కాదత్తమ్మా, మగ్గు, మగ్గులో వాటర్ పోయాలి, మీరు కాఫీ తాగండి నేను ఇప్పుడే వస్తాను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కావ్య మనసులో ఎప్పుడు ఒకటే ఆలోచన, తన అత్తకి నిజం తెలిస్తే ఏంటి పరిస్థితి అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉండేది. అలా కొద్ది రోజులు గడిచిపోయింది. ఒకరోజు కావ్య గదిలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండగా అప్పుడే కిరణ్ వచ్చి, ఏంటి ఏమాలోచిస్తున్నావు,
నాకు భయంగా ఉంది కిరణ్. మీ అమ్మకి నా బట్టతల గురించి చెప్పకుండా విగ్గు పెట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ సంగతి కనుక మీ అమ్మకి తెలిస్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో, ఎన్ని మాటలంటుందో ఏమో, తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏం కాదు, నేనున్నా కదా, నువ్వు అట్లా భయపడకు అని అంటూ ఉండగా కాంతం వచ్చి కోపంగా కావ్య అని గట్టిగా అరిచింది. ఆరుపుకి ఇద్దరూ భయపడి కాంతం వైపు తిరిగారు. అత్తమా, మీరెప్పుడొచ్చారు? హా, నీ విగ్గు సంగతి నా దగ్గర దాచి పెళ్లి చేసుకున్నారు కదా, గప్పర సంధి ఇక్కడే ఉన్నా అనగానే ఇద్దరూ షాక్ అయ్యారు. ఎంత మోసం, ఎంత మోసం! అప్పటికి నేనెన్నిసార్లు చెప్పినా నీ జుట్టు నాకు నచ్చింది అని, కాని ఎప్పుడైనా నిజం చెప్పినవా అది విగ్గని? క్షమించండి అత్తమ్మా. నీ క్షమాపణ ఎవడికి కావాలి? పో, నాకు అవసరం లేదు, మళ్ళీ నీ మొహం నాకు చూపించద్దు అని అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కావ్య ఏడుస్తూ పెట్టుకున్న విగ్గు తీసేసి నేలకేసి గట్టిగా కొట్టి అక్కడి నుంచి బయటకొచ్చింది. ఏడుస్తూ ఏడుస్తూ ఆ ఊర్లో ఉన్న గుడి దగ్గరికి వచ్చి కూర్చుంది. గుడి ముందు కూర్చొని, ఏంటి స్వామి ఇది, నేనేం పాపం చేశాను, నాకు ఈ బోడుగుండిచ్చావు, ఆడపిల్ల అందమంతా జుట్టులోనే ఉంటుందంటారు, అలాంటి అందాన్ని నాకెందుకు లేకుండా చేశావు, మోసం చేసి తనకి కోడలయ్యానని ఆమె నా మీద అరిచి వెళ్ళిపోమంది, ఇప్పుడు ఆమెకి నేను మొహం ఎలా చూపించాలి? నా కోడలు జడ చాలా గొప్పగా ఉంటుందని ఊరందరికి గొప్పలు చెప్పుకుంది, ఇప్పుడు ఆమెకి పరువు ఉంటుందా అని అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంది. అలా ఆమె ఏడుస్తూ ఉండగా అప్పటి వరకు ఎండలు ఉన్న ఆకాశం కాస్త ఒక్కసారిగా నల్లగా మారిపోయి ఉరుముతూ మెరుస్తూ వర్షం మొదలైంది. ఆ వర్షంలో కావ్య తడుస్తూ ఏడుస్తూనే ఉంది. అలా ఏడుస్తూ ఉండగా కిరణ్ వచ్చి, ఏంటి కావ్య, వర్షంలో ఏం చేస్తున్నావు, పద ఇంటికెళ్దాం, ఎందుకట్లా ఏడుస్తావు, ఏదైతే అది అయ్యిందిలే, పద ఇంటికి అంటూ భార్య చేయి పట్టుకుని ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చాక కాంతం కోపంగా మొహం పెట్టి చూస్తూ, ఎందుకొచ్చినవే మళ్ళీ? అమ్మా, ఇప్పుడేమైంది, తనకు జుట్టు లేదన్న సంగతి నాకు ముందే తెలుసు. ఏంది, దానికి జుట్టు లేదన్న సంగతి తెలిసే దాన్ని పెళ్లి చేసుకున్నావా? అవును, అయినా జుట్టు ఉంటే ఎంత, లేకుంటే ఎంత? ఈ భూమి మీద కళ్ళు కాళ్ళు చేతులు లేక మాటలు రాక చెవులు వినబడక చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే జుట్టు ఒక సమస్యనే అమ్మా అని కాంతానికి అర్థమయ్యేలా చెప్పాడు. ఆ మాటలు కాంతం కూడా నిజమే కదా అని మనసు మార్చుకుని, సరేలే ఏం చేస్తాం, నీకు నచ్చినాక ఇంకా నేనెందుకు నీకు చెప్పేది, ఇక నువ్వు ఆ విగ్గెందుకు పెట్టుకుంటావు గాని, తీసి అవతల పడే అని అంది. కావ్య తల మీద చేయి పెట్టుకుని, అత్తమ్మా ఇది విగ్గు కాదు, నిజమత్తమ్మా నాకు జుట్టు ఎలా వచ్చింది, నా విగ్గు అప్పుడే తీసేశాను కదా అని అంతకు ముందు జరిగినవన్నీ చెప్పింది. అన్నీ విన్న కాంతం, ఏంది వర్షంలో తడిస్తే జుట్టు వచ్చిందా, నేను కూడా ఇప్పుడే వెళ్ళి తడుస్తాను అనుకుంటూ తను పెట్టుకున్న విగ్గు తీసేసి అక్కడి నుంచి బయటికి పరిగెత్తింది. అది చూసి కిరణ్ కావ్య ఇద్దరూ షాక్. కానీ కాంతంకి ఎంతసేపు తడిచినా జుట్టు రాలేదు. తిరిగి లోపలికి వచ్చి తలదించుకుని, అమ్మా నీది కూడా విగ్గేనా? అవునరా, అందుకే నా ఇంటికొచ్చే కోడలకైనా నిండుగా జుట్టుండాలే అనుకున్నా అనగానే ఇద్దరూ చిన్నగా నవ్వుకున్నారు. పోనీలే, నా కోడలికి ఇప్పుడైనా నిండుగా జుట్టుంది, గజ్జాలు అని ఆమె కూడా నవ్వుకుంటూ ఉంది. అలా కావ్యకథ హ్యాపీగా ఎండ్ అయింది.